నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. ఇవాళ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి సినిమా ప్రెస్ మీట్. అండ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, అందుకే యాంకర్ కూడా పెట్టలేదు. మనమే చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చాము. నా పేరు ధన్యా బాలకృష్ణ. ఈ సినిమాలో ధన్యా బాలకృష్ణ ధన్య అనే ఒక క్యారెక్టర్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఒక నలుగురు ఫ్రెండ్స్లో ఒక అమ్మాయిలాగా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. నా లైఫ్లో, నా కెరియర్లో చేసిన చాలా ఎక్స్పెరిమెంటల్, చాలా ఎగ్జైటింగ్ సినిమా ఇది. చాలా డిఫరెంట్గా ఉంది. చాలా సంతోషంగా ఉంది టు బీ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్. ఐ థింక్ యూ గైజ్ ఆర్ యూ గైజ్ మేక్ అస్ హూ వీ ఆర్, అండ్ వితౌట్ యూ ఆల్ వీ వుడ్ బీ నథింగ్. Talking about our film Anukunadi Okati Ayindi Okati, it's a film about four girls who have this extreme bond right since their childhood, who just plan to go to Goa and have a fun time. This cinema promises entertainment. It is nothing but entertainment, and I would only request all of you all to come to the theaters. So I would request all of you all to come to the theaters and watch the film, and I'm sure you will not be disappointed. So thank you so much once again. Our film Anukunadi Okati Ayindi Okati is releasing on the 6th of March, and it's a combined team effort right from the director, the producers, the DOP, the associate directors and the crew, right from our hair, makeup to us four, our entire cast. We've all put in a lot of effort into this film, and we really hope and pray that you all enjoy it. So coming up next is Trula Chaudhary, and let's put our hand together for Trula Chaudhary. In a little bit about a film, and you've seen the trailer, very excited to be a part of this film. First, let's invite the rest of the cast. I would like Komli to join us, and then we'll talk further about the film. So please, Komli, join us. Come. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంత బాగా కవర్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి నా కెరియర్లో సెకండ్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్ బాలగారు, ఎంత కష్టపడ్డారు, ప్రొడ్యూసర్స్ ఆర్ కాస్ట్ అంతా ఎంత కష్టపడ్డారు అనేది తర్వాత ప్రీ రిలీజ్ అప్పుడు మాట్లాడదాం. ఈ సినిమా మీరు మంత్ అంతా బాగా వర్క్ చేసి అలసిపోయి మీకు నవ్వాలి హ్యాపీగా అన్నప్పుడు ఒక 2 అవర్స్ ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని ఫర్ షూర్. పాప్కార్న్ కొనుక్కోండి, నవ్వుకోండి, ఇంటికి వెళ్ళండి. కావాలంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ టైం ఎన్నిసార్లు అయినా రండి, విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ ఇంతకన్నా ఎక్కువ మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ద క్యూట్ బాలు అడసుమిలి గారు, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇచ్చండి ఎవ్రీవన్. ఇన్ని రోజులు మీ పక్కనే పెట్టుకున్నారు, ఇప్పుడు మీ ముందు నుంచే పెట్టారు, ఇక నుంచి కూడా మీదే, ఎక్కడి నుంచో పెడతారన్నది. సో మొత్తం మీ చేతిలోనే ఉంది. సో ఇక్కడి నుంచి వచ్చి డైరెక్షన్ చాలా పెద్ద స్టెప్ తీసుకున్నాను, అండ్ ఎంత పెయినో నాకు తెలుసు. సో ఫస్ట్ నేను చెప్పాలనుకుంది కూడా, డైరెక్టర్లు చాలామంది ట్రై చేస్తున్నారు, ఫస్ట్ ఎనీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా సో సినిమా అంకితం చేస్తున్నాను. సో పెద్ద మాట అయ్యంతో చిన్న మాట తెలియదు నాకు కూడా. సో చాలామంది ట్రై చేస్తున్నారు, ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సో అందుకని అందరికీ సో మా మూవీ డైరెక్ట్ చేస్తున్నాను. అండ్ అలా ఈ సినిమా అనుకున్న తర్వాత ఈ నలుగురిని అప్రోచ్ అయ్యి అందరికి ఇష్టమయ్యి సో సో లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న సినిమా ఒకటే కాదు. సో ఈచ్ అండ్ లొకేషన్లో కానీ అందరూ సో షేర్ చేసుకొని సో ఈ సినిమా అనుకున్న తర్వాత ప్రొడ్యూసింగ్ సో మై వైఫ్ సో అండ్ రఘురామ్ సార్ ప్లీజ్. సో ఎక్కడా తగ్గకుండా సో ఆల్మోస్ట్ 3 క్రోర్స్ చే పైన అయింది. సో వైఫ్ అను మరోగ్రామ్ గారు సో వాళ్ళిద్దరు సపోర్ట్ వల్లే కంప్లీట్ అయింది అని సినిమా. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. 4 గర్ల్స్, చాలా అందమైన గర్ల్స్. మా బాలు గారు మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా బాగానే తీశారు అని మేము అందరం అనుకుంటున్నాం. సినిమా మార్చ్ 6 రిలీజ్ అవుతుంది, మీ అందరు ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ. భయ్యా నమస్తే. సినిమా మార్చ్ 6, సినిమా గురించి ఎక్కువ మాట్లాడా, సినిమా ఏం లేదు, సింపుల్ డబుల్ రొట్టే లెక్కున్న సినిమా, ఖాళీ సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. బట్ ఫ్రెండ్స్ వన్ థింగ్ ఐ వాంట్ టెల్, సినిమా చిన్నది పెద్దది పక్కన పెడితే సినిమాలో కంటెంట్ ఉందా లేదా అది నడుస్తుంది ఈరోజు. ఆ పెద్ద హీరో, ఈ చిన్న హీరోయిన్ అది కాదు భయ్యా, ఈరోజు యూత్కి కావాలి కంటెంట్. మా దగ్గర కంటెంట్ ఉన్నది, మేము మాట్లాడుతున్నాం.
సినిమా ఈజ్ నథింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రీకి సమ్మర్ స్పెషల్, దట్స్ ఇట్, డబుల్ రొటే. థ్యాంక్ యూ అందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ చాలాసేపు వెయిట్ చేశారు. యాక్చువల్గా 9:30 అనుకున్నాం కానీ 11 అయింది, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. అయితే నా పేరు భాష అండి. ఈ సినిమాలో బెల్బాయ్ క్యారెక్టర్ వేశాను. ఫస్ట్ ఈ క్యారెక్టర్ రావడానికి కారణమైన మా కో డైరెక్టర్ అండ్ రైటర్ విజయ్ కామశెట్టి గారు అండ్ బాలు గారు ఇద్దరు అనుకుని చేశారు. ముందు ఎవరో చేయాలి ఇది, అక్కడ కూడా అనుకున్నది ఒకటి అయింది ఒకటి. సో మన లైఫ్లో రెగ్యులర్గా జరుగుతుంటుంది ఇది ఇదంతా. బెల్బాయ్ క్యారెక్టర్ గురించి చెప్తే, ఈ సినిమాలో ఓకే కామెడీ క్యారెక్టర్ ఇవన్నీ చేశాను పక్కన పెడితే, ప్రతి మనం ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ఏదో ఉంటుంది. సో ఈ సినిమాలో నేను ఈ హోటల్లో ఈ బెల్బాయ్ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ప్రెసిడెంట్ రూమ్కి ఎంత కాస్ట్ అవుద్ది, సూట్ రూమ్కి ఎంత కాస్ట్ అవుద్ది, సింగిల్ బెడ్ ఇలాగా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అన్నీ ఎక్కించుకున్నాం మైండ్లో. సో జోక్స్ ఎపాటి పక్కన పెడితే, మా ప్యాన్ ఇండియా స్టార్ దానియా బాలకృష్ణ గారు, ఎందుకంటే ఆవిడ మలయాళము, కన్నడ, తెలుగు, మరాఠీ, ఒడియా, ఫ్రెంచ్ చేస్తారు అవి కూడా. సో మాకు కూడా కొంచెం రిఫర్ చేయండి, మలయాళం అంటే చాలా ఇష్టం. సో చాలా ఆవిడ మా దాంట్లో చాలా సీనియర్, మోస్ట్ 50 ఫిల్మ్స్ కంప్లీట్ చేశారు. కంగ్రాట్స్ అండి. లేదండి, కేక్ కూడా కట్ చేశాము ఆ రోజు సెట్లో. 25? ఓకే ఓకే సార్, 50 అయిపోతాయి, దాని ఏముంది కానీ. యా అండ్ మా త్రిధ గారు సూర్య వర్సెస్ సూర్యలోనే తన మార్క్ ఏంటో చూపించారు, చాలా మంచి పర్ఫార్మర్. అండ్ కోమలి గారు అంటే ఆవిడ యాక్చువల్గా డెంటిస్టు, ఇంతకుముందే నాకు పరిచయం. హాయిగా డెంటిస్ట్గా ఉంటూ పళ్ళు పిక్కోకుండా ఇండస్ట్రీలో ఏదో పీకేద్దామని వచ్చారు. సో డెఫినెట్గా పీక్తారు అనుకుంటున్నాను, ఏదో సాధిస్తారు డెఫినెట్గా. ఆవిడ మనం ఇంతకుముందు సినిమా చూస్తే కూడా తెలుస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా సిద్ధి ఇద్నాని గారు. సినిమాలో యా రోజ్ యా సినిమాలో నేను ఆవిడ ఆవిడ మీద క్రష్ ఉన్న ఒక లవర్ బాయ్గా యాక్ట్ చేశాను. అదేనండి, బయట కూడా క్రష్ ఉంది. యా మా బోల్రా మతలబ్ బార్నే బార్ ఫ్రెండ్సే, సీ ఫిల్మ్కి క్రష్ అయ్యా బోల్రా. అదండి, ఇంకా సినిమాలో సమీర్ గారు, ఇంకా మా లోబు భాయ్, ఇంకా చాలామంది చేశారండి. ఈ సినిమా మేము ఎండనక వాననక చాలా కష్టపడి, రాత్రి పగులు అసలుకి నిద్ర లేకుండా తిండి లేకుండా చాలా కష్టపడి చేశాము. మార్స్ 6 రిలీజ్ అవుతుంది, ప్లీజ్ 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 మార్స్ 6 చూడండి. అంటే ఎవ్వడు చూడడు. సినిమా ట్రైలర్ బాగుందా, సినిమా పోస్టర్ బాగుందా, నేను యాజ్ ఆడియన్గా ఒకవేళ సినిమా చేయకపోతే నేను ఎందుకు వెళ్తాను సినిమాకి? నాకు సినిమాలో 4 అమ్మాయిలు కనిపించారు. ఎప్పుడు అబ్బాయిలు ప్లాన్ చేసుకుంటారు గోవాకి వెళ్ళాలి, బ్యాంకాక్ వెళ్ళాలి అని. ఒక అమ్మాయిలు 4 అమ్మాయిలు ఫన్ చేద్దామని ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. సో దాంట్లో ఉన్న ట్విస్ట్ అది చూసి నేను వెళ్తాను. ఎవరికి డబ్బులు ఊరుకునే రావు, ఎవడు మనం ప్లీజ్ ప్లీజ్ అండి అన్న కూడా ఎవడు చూడడు. సినిమాలో కంటెంట్ కనిపిస్తే, సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, ఇప్పుడు మీరు చూసారుగా ట్రైలర్, ఇవన్నీ చూసి రిలీజ్ బాగా అయ్యి, అప్పుడు పెద్ద సినిమాలు ఏమి ఎక్కువ లేకుండా మా ప్రెస్ వాళ్ళందరూ బాగా కొంచెం మేము ఇచ్చిన దానికంటే, మేము చెప్పిన దానికంటే బాగా ప్రమోట్, ఇంకొంచెం 10 ఎక్కువ ప్రమోట్ చేస్తే డెఫినెట్గా జనాలకు వెళ్తుంది. ఒకటైతే చెప్తానండి, మా ప్రొడ్యూసర్ హైమా గారు కానీ, ఇంకా రఘురామ్ గారు కానీ, ఇంకా శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరికీ ఈ సినిమా కొంచెం ఆడి అట్లీస్ట్ ఇంకొక సినిమా తీసేంత ఒక అమౌంట్ అని రావాలి. ఎందుకంటే మినిమం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం మార్కెట్ చూసుకుంటే చాలా, బయట చాలా ఇదిగా ఉందండి. పెద్ద పెద్ద సినిమాలకే మనం చాలా హడలైపోతున్నాం. సో వాళ్ళకి డబ్బులు రావాలి, ఇంకో మా సినిమా తీయాలి, మా అందరిని పెట్టుకోవాలి అని కోరుకుంటున్నానండి. అండ్ మా డైరెక్టర్ బాలుగారు గురించి అంటే, ఆయన చాలా కూల్ అండి. సెట్లో ఎప్పుడు ఆయన నేను టెన్షన్ పడుతూ చూడలేదు, ఎప్పుడు ఇలా కాలు మీద కాలు వేసుకుంటూ, సరే ఇప్పుడు ఈ సీన్ ఉంది కదా, సరే చేసేస్తావు నువ్వు, దాని ముందే చేసేయచ్చు. అదే ధనయ్య గారు, వాళ్ళంతే చేస్తారు, మనం అంతే జస్ట్ చెప్తామా చేసామా అన్నట్టు ఉంటుంది. ఆయనది అంత కూల్ పర్సన్, ఏ రోజు టెన్షన్ పడడం చూడలేదు. అండ్ అమ్మాయిలు అంటే నేను 4 యాక్చువల్గా బయట ఎక్కడ అమ్మాయిలు చూసినా 4 అమ్మాయిలు కలిసారంటే గొడవ వద్దు అంటారు. వీళ్ళు ఎప్పుడు ఇలా కాదు. ఎలా అయిపోయిందంటే, ఫస్ట్లో ఒక్కొక్కరికి ఒక మేకప్ మ్యాన్, ఒక్కొక్కరికి ఒక అసిస్టెంట్ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు గ్రూప్గా మారిపోయారు, వీళ్ళు 4 గ్రూపు, 4 మేకప్ గ్రూపులు. అంటే అంత ఫ్రెండ్షిప్ అయింది వీళ్ళందరికి. ఇలా ఎప్పుడు చూడలేదు నేను ఇలాంటి అమ్మాయిల్ని. సో నిజంగా వెరీ నైస్ టు వర్కింగ్ విత్ యూ ఆల్ దిస్ టీమ్. అండ్ ఈ సినిమా నిజంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి పేరు రావాలని, లాస్ట్ నాకు పేరు రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
సో ఫస్ట్ నిన్న మొన్నటి వరకు మీ నుంచి మీ మధ్యలో తిరిగిన బాలు సడన్ గా ఒకసారి వచ్చి నేను సినిమా తీస్తాను డైరెక్ట్ చేస్తాను అంటే ఫస్ట్ ఈవెన్ ఐ వాజ్ ఆల్సో షాక్. సో అసలు అంటే ఏం తెలియకుండా డైరెక్షన్ ఎట్లా చేస్తాడు ఏంటి అని. సో స్టోరీ అంతా చెప్పినాక ఓకే సో లెట్ ఇట్ ట్రై అని చెప్పి అనుకున్నాము. సో ఇంకా అలా స్టార్ట్ చేసాము. ఓకే పొంగ ఓకే హీడో సంథింగ్ అని చెప్పి అర్థమైంది. సో ఇంకా రిమైనింగ్ రఘురామ్ గారు ఇంకా శ్రీనివాస్ గారు వాళ్ళ సపోర్ట్తో సో హీ కంప్లీటెడ్ వీ కంప్లీటెడ్ అండ్ వీఆర్ కమింగ్ ఆన్ మార్చ్ 6th. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ ఎవ్రీథింగ్. బట్ వెన్ వీ హ్యావ్ నలుగురు అమ్మాయి హూ నీడ్స్ అ హీరో రైట్ ఇన్ టుడేస్ వరల్డ్ వీ అబ్సల్యూట్లీ ఆర్ హీరోస్ కరెక్ట్ అండ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫిల్మ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ లైక్ యు నో విచ్ ఐ వాంటెడ్ టు బి డెఫినెట్లీ అ పార్ట్ ఆఫ్. వెన్ ద స్క్రిప్ట్ వాజ్ నరేటెడ్ టు మీ అండ్ 4 ఆఫ్ ద గర్ల్స్ హ్యావ్ అ బ్యూటిఫుల్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్. Please watch it with all your family and friends in the theater. Don't go by the certificate. It's justified. The title is justified, you know. Anukunadi okati, aindi okati. After watching the film, you'll know why the title was that. Okay, so it's an out and out stress buster film. Full on, like, you know, you'll be entertained with your family. So please, 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 theater lo chudandi. Okay, and we need all your love and luck for that. Thank you.